రామ ఏది చేసినా రైటే చేస్తాడు, అది మీకు కూడా తెలుసు. వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే, లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి. నిజమే, చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువాపాడు, మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు. మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుండి చావుని కూడా ఢీకొట్టాడు. రేపు వాడికి ఏదైనా జరిగితే సోడా మీద మూత, పేపర్ మీద మోత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి. నాకు పెళ్ళేంటి వదినా, ఈ ఇన్షర్ట్ ఏంటి, పొల పొల చొక్కా ఏంటి, ఈ ప్రొసీజర్ ఏంటి? ఆ బటన్ పెట్టు, పెట్టుకోండి, పెట్టుకోమన్నా. ఏంటి నువ్వు, ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు? నేను చెప్తున్నాను నూరా, వదినా రమ్మంటుంటే. హలో సార్, గాయత్రి. ధర్మేంద్ర గారని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్, మనకి చాలా కావాల్సింది. నమస్తే అండి. పప్పీ ఇస్ వెయిటింగ్. పప్పీ? ఏంటి ఎస్పీ, రేప్ చేసినోడిని వదిలేయాలా? నిన్ను పట్టుకోమంటే ఏవో స్టోరీలు చెప్పా. మేమే పట్టుకుని తాట తీసి అప్పచెప్తాం, అప్పుడు రాసుకోండి ఎఫ్ఐఆర్. ఏమండి, కరెక్ట్ గానే చెప్పానా? పప్పీ ఆల్వేస్ గ్రేట్. పెళ్లి వారు వచ్చారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి కదా, టీవీలో కూర్చుని మగాళ్ళ తాట తీస్తా ఉంటది. వెళ్ళమ్మాయా పెళ్లి కూతురు? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఇతనే. ఆహా, ఇతనా? కూర్చోండి, పాపకు ఫోన్ చేస్తాను. పాపా, ఏం చేస్తున్నావు? జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మామ్. అదే పెళ్ళోళ్ళు వచ్చారు, ఒకసారి రా. ఓకే, 10 మినిట్స్, ఐ జస్ట్ చేంజ్ ఇన్ కమ్ డౌన్. ఏం అక్కర్లేదు, ఎలా ఉంటే అలా రా. మా ఇళ్లలో మేకప్ వేసుకోటాలు, లిప్స్టిక్లు పూసుకోటాలు, నగలు దిగేసుకోటాలు, సైడ్ కెళ్లి ఉత్తుత్తి మీటింగ్లు పెట్టుకోటాలు, చూసెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు. ఇదిగో పాప, పాప అదిగో అబ్బాయి, చూసుకోండి చూసుకోండి. అయ్యా చూడు. పెద్దేం లేదండి, ఖాళీయే. ఖాళీయా? ఏమాత్రం ఇచ్చుకుంటా? ఇచ్చుకోవడం అదే కట్నం, ఏమాత్రం ఇస్తారని కట్నం. ఇదిగో అమ్మాయి, నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాక్ట్ చెప్తాను. మార్కెట్ లో 10 మంది అబ్బాయిలకి 6గురే అమ్మాయిలు ఉన్నారు. కేర్ సిటీ ఇలా దొరికింది ఏంట్రా బాబు? ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే, మా సీజన్ లో మేము పిండుకుంటాం. ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు, ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, మా అమ్మాయి ఇద్దరికంటే కందు. రెండు, నైట్ 9 కల్లా పడుకుంటది, లేపితే ఊరుకోను.
మూడు పొద్దున్న 6 కల్లా లేచి కాఫీ అంటది, పెట్టడం వచ్చా? రాదండి. నేర్చుకో. పొద్దున్నే 9 కల్లా జిమ్కి వెళ్తుంది, ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది, తీయడం వచ్చా? రాదండి. నేర్చుకో. అప్పుడప్పుడు అలుగుద్ది, బతిమాలడం వచ్చా? రాదండి. నేర్చుకో. సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బెల్ అయినా నొక్కావనుకో, నీ బెల్ పగులుద్ది, ప్రిపేర్డ్ గా ఉండు. పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికావనుకో, ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు, ప్రిపేర్డ్ గా ఉండు. మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది, నువ్వేం చేస్తా? వచ్చిసారి చెప్తా. నీకొచ్చా? వచ్చు. ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా? ఎవరికి? సారీ చెప్పా. మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి. ఎక్కడా, అసలు మ్యాటర్ తేలాలి కదా. అసలు మ్యాటర్ అంటే ఏంటండి? ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్. మీ అబ్బాయి ఎక్కడా? మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవాల్సింది. జాతకాలదే ఉందమ్మా, 2 హోమాలు చేస్తే పోయిద్ది, కావాల్సింది హెల్త్. మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా? లేవా? నో ప్రాబ్లం. డాక్టర్ సరసా ఒకసారి రామ్మా. పర్వాలేదు, ఏం కాదులే. అయ్యో, అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్గా? ఎందుకమ్మా అంత బ్లడ్డు? నువ్వు రిటైర్డ్, ఊరుకో. ఓకే అబ్బాయి, ఇన్కమ్ లేదంటున్నావు, మరి ఏమిటి పోషిస్తా? అంటే అండి అది నేను. సోదొద్దు, మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు. ఇలా చూసుకుంటా, ఇలా కూడా చూపెడతా. ఏం పెట్టి చూసుకోవాలంటే చేస్తారు, నువ్వేం చేస్తా అని అడుగుతున్నా. ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లల్ని రేప్ చేసింది వీడే? ఆడపిల్లలు దొరికితే చాలరా నా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి